మంత్రి కమలా వరుణ్ కరోనాతో ఆదివారం ఉదయం మృతి చెందారు. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో ఆమె సాంకేతిక విద్యా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్ లక్షణాలు వెలుగుచూడటంతో ఆమె జులై 18న ఓ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ పెరగడంతో ఒక్కసారిగా పరిస్థితి క్షీణించింది. వెంటిలేటర్లపై చికిత్స అందించాం. మా వైద్యులు ఆమెను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆదివారం ఆమె తుది శ్వాస విడిచారు అని ఆసుపత్రి డైరెక్టర్ రాధాకృష్ణ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటనలో ఉన్నారు. అటువంటి పర్యటన వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన వివరాల ప్రకారం ఆయన ఈ నెల 5న జరిగే రామాలయ భూమి పూజ ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆదివారం అయోధ్యకు రావలసి ఉంది. తన మంత్రివర్గంలోని ఓ మంత్రి మరణించడంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. రాష్ట్ర మంత్రి కమలరాణి వరుణ్ ఆకస్మిక మరణం నేపథ్యంలో సీఎం యోగి అయోధ్య పర్యటనను రద్దు చేసుకున్నారు. రామాలయం నిర్మాణానికి భూమి పూజ 5న జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. భూమి పూజకు ఏర్పాట్లను పరిశీలించారు ందుకు యోగి ఆదిత్యనాథ్ ఆదివారం మధ్యాహ్నం 1:30 అయోధ్య రావలసి ఉంది. ఆయన హనుమాన్ గుడి దేవాలయం, రామ్కి పౌడీలను కూడా సందర్శించవలసి ఉంది. ఈ కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ హనుమాన్ గుడిలో ఆదివారం నిర్వహించాలనుకున్న నిషాన్ పూజను మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా చెప్పారు. కరోనాతో ఉత్తరప్రదేశ్ మంత్రి కమలా వరుణ్ కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. సీఎం యోగి కేబినెట్లో ఆమె విద్యామంత్రిగా కూడా పనిచేశారు. గత నెల 18న కోవిడ్ లక్షణాలతో హాస్పిటల్లో చేరారు. గత కొన్ని రోజులుగా వెంటిలేటర్లపైనే ఆమెకు చికిత్స అందుతోంది. కరోనాతో ఉత్తరప్రదేశ్ కమలా వరుణ్ కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజు తెలియజేస్తారు. నాగరాజు, ఈ కరోనాతో మృతి చెందిన ప్రముఖుల జాబితాలో మరొక పేరు చేరింది పద్మలత. ఈ ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఘటన లోపల మంత్రి కమలా వరుణ్ కన్నుమూశారు. ఆమె కరోనాతో ఈ గత జులై 18న ఒక ఆసుపత్రిలో, లక్నోలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. ఆ నాటి నుండి సరిగానే చికిత్స పొందుతున్నారు. అయితే ఊపిరితిత్తుల్లో విపరీతమైనటువంటి వైరస్ పెరిగిందని చెప్పి ఇన్ఫెక్షన్ పెరగడంతో ఇక తామేం చేయలేకపోయామని డాక్టర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది నిజంగా కూడా ఉత్తరప్రదేశ్ లోని మంత్రివర్గంలో కలకలం చెల్లరేగుతా ఉంది.
యూపీలో మంత్రి కమలా వరుణ్ ఉన్నత విద్యావంతురాలు, ఆమె విద్యాశాఖ నిర్వహణలో పలు విప్లవాత్మకమైనటువంటి మార్పులు కూడా తీసుకొచ్చారు. ఆంగ్ల విద్యా బోధన తో పాటుగా హిందీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందని చెప్పేసి ఆమె పట్టుబట్టారు. దాంతో పాటుగా ఆధునికమైనటువంటి పోకడలు, విద్యారంగంలో పట మార్పులు, తర్వాత ఆడుతూ పాడుతూ విద్య నేర్పేటటువంటి విధానాలను ఆమె తన హయాంలో ప్రోత్సహించారు. ఈ చాలా విద్యారంగంలో పట ఎందరో ప్రముఖుల ప్రశంసలను మంత్రి కమలా వరుణ్ అందుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇందాకే మంత్రి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కమలా వరుణ్ మృతి సందర్భంగా ఒక సంతాపం విడుదల చేశారు. మంత్రి కమలా వరుణ్ మృతి తనకు తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆమె అమలు చేసినటువంటి విధానాలను భవిష్యత్తులో కొనసాగిస్తామని, అదే ఆమెకు నిజమైన నివాళి అని చెప్పేసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. పద్మలత, రైట్, థ్యాంక్ యూ నాగరాజు.